హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ వెస్టి సక్సెస్ ప్లాట్ఫామ్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో వచ్చామండి. ఇక్కడ ఒక టెస్ట్ మోని మనం విందాము. సో ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఒక పర్సన్ వెస్టీస్లో వర్క్ చేస్తూ తను ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ సక్సెస్ఫుల్ ఉమెన్ మాటలు ఉన్నాయి, ఇప్పుడు మనము తెలుసుకుందాము. బిజినెస్ నేర్చుకోవడానికి కోసం వచ్చారు. నేను కూడా ఒకప్పుడు అలానే పోయిందని, అది మా మదర్ బలవంతం వల్ల వెస్టిజ్ లోకి వచ్చాను అనమాట. నేను వెస్టిజ్ లోకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే విన్నాను, రాజేంద్ర సార్ ప్రజెంటేషన్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే విన్నాను. వినేసి ఇంటికి వెళ్ళి దబ్బా దబ్బా నేను ఐడి వేసేసాను. వేసేసి నేను సెకండ్ మంతే నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. అలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు 25 నుంచి 30 వేల వరకు నేను తీసుకున్నాను గోల్డ్ డైరెక్టర్ గా. మనకి లైఫ్ ఉంది, ఖచ్చితంగా మనకి లైఫ్ ఉంది. మీరు అందరూ చేయండి. ఆ చిన్నపిల్లలు అయితే హాయిగా చేసుకోవచ్చు, మీరైతే మీ వయసు వచ్చేసరికి మంచిగా లక్షలు తీసుకోవచ్చు, బాగుంటది. అందరూ ఈజీ అన్నమాట, ఇది చాలా ఈజీ, అసలు కష్టమే లేదు, మన పెట్టుబడి లేదు, ఏది లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏదైనా మనం ఇష్టంగా చేస్తే ఎంతటి పని అయినా కానీ ఈజీగా చేసుకోగలం. ఇది కష్టము అంటే ఒక బూది బస్తా కూడా ఎంతో బరువు అనిపిస్తుంది, కానీ అందరం మంచిగా యూనిట్ గా ఉండి బాగా చేసుకుందాము. మన అప్లయన్స్ పట్టుకొని, సార్ చెప్పినట్టు కాదు, అప్లయన్స్ ఎప్పుడైనా మీరు బాగా కోరుకుంటారు, వాళ్ళు మీరు డెవలప్మెంట్ కావడం కావాలనే కోరుకుంటారు. మీరు మీ డెవలప్మెంటే మా సక్సెస్, మీరు మీ డెవలప్మెంట్ అయినప్పుడే మేము సక్సెస్ అవుతాము. ఏ బిజినెస్ లో అయినా గానీ పక్కోడు బాగుపడుతుందంటే ఏడ్చే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎప్పుడు కిందికి తొక్కేద్దామా అనుకుంటారు. కానీ మన వెస్టేజ్ లో అలా కాదు, మన కింది డౌన్ లైన్స్ ఎప్పుడు సక్సెస్ అవుతారో మేము సక్సెస్ అవుతాం అప్పుడు. అట్లాని ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి ధన్యవాదాలు. నాకు మా అప్లయన్స్ మా ప్రవీణ్ సార్ కి, సుష్మిత మేడానికి, వాళ్ళని జీవితంలో మర్చిపోను. మా ప్రవీణ్ సార్ అయితే బాగా ప్రోత్సహిస్తారు మమ్మల్ని, అసలు ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు. ఈ మేడం కూడా ఏటి నాకు 20 సార్లు చేస్తుంది రోజుకి. ఈ మేడం అయితే మీకు ఇన్న మందులు చేస్తుంది, వంట వండుకుంటూ చేస్తుంది, అసలు ఫోన్ ఫోన్ ఆయన నేను ఎత్తుతాను. ఎందుకంటే మనం చెప్పాలి కదా, మనం వాళ్ళు తెలియదు కదా, అంతనే చెప్తాను. మీరు కూడా అలానే మీ డౌట్స్ ఉంటే మీ అప్లయన్స్ ఫోన్ చేయండి, తెలుసుకోండి, తెలిసి స్టార్ట్ చేయండి. మేడం మీరు ప్రీవియస్ ఏం చేశారు? మేడం మేడం ప్రీవియస్ మీరు ఏం చేసేవారు? వెస్టి చేయకముందు ఏం చేసేవారు? వెస్టి చేయకముందు నేను హౌస్ వైఫ్ గా ఉన్నాను, కానీ కాంట్రాక్ట్ పనులు చేశాను. నేను చైల్డ్ లేబర్ క్యాంపులు నడిపాను, బాయ్స్ హాస్టల్ నడిపాను, సిటీల ఏజెంట్ గా చేశాను. అన్ని చేసి రిలాక్స్ తీసుకుంటామనే టైంలో నాకు వెస్టి బిజినెస్ దొరికింది అనమాట. డిఫరెన్స్ కనబడిందా? ఇందులో మనకు లైఫ్ ఉంది, అవన్నీ చేస్తే వచ్చేయాలి. ఇది మనం కొన్ని రోజులు చేసి కూర్చున్నా కానీ మనకు డబ్బులు వస్తాయి, మనకి ఎందులో వస్తాయి అట్లా రావు కదా. మళ్ళీ 3 జనరేషన్ ఇన్కమ్ వస్తుంది మనకి. మనం నేను చేసి నాకు 1 లక్ష రూపాయలు వచ్చేటప్పుడు నాకు ఏమైనా కానీ నా పిల్లలకు వస్తాయి, నా మన వాణికి కూడా వస్తాయి. అట్లా 3 జనరేషన్ ఆఫర్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనం చేయాలి. మనం కష్టపడితే మన పిల్లలు సుఖపడతారు. మన బోర్డు గోడకి మన ఫోటో పెట్టి కూడా దండేస్తాడు, అవి అవత పుట్టిస్తాడు, మా తల్లి నాకు నెలకు 1 లక్ష వస్తుందని దండ పెడతాడు. అది చేయలేదనుకో ఏదో చూసి ఉన్నట్టుగా వెళ్ళిపోకుండా. అందుకని దానికోసమైనా గానీ మన పిల్లలు బాగు కోసం మనం ఈ బిజినెస్ ఖచ్చితంగా చేయాల్సిందే, చేయాల్సిందే, ఖచ్చితంగా చేద్దామా? చేద్దాం. సో విన్నారు కదండి, అద్భుతమైన టెస్టిమోని అండి. సో ఒక నార్మల్ పర్సన్ హౌస్ వైఫ్గా ఉంటున్న పర్సన్ ప్రజెంట్ మన వెస్టీల్లో వర్క్ చేస్తూ ఒక నెలకి 30 వేల అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారండి. సో ఆ పర్సన్ మనకి బయట ఎన్నో వర్క్ చేశారు ప్రీవియస్, బట్ ఎక్కడ సక్సెస్ అనేది దొరకలేదు. సో ఆఫ్టర్ వెస్టీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఆమె ఎంత హ్యాపీగా మనీ ఎర్న్ చేస్తున్నారో మీరు చూడొచ్చు. సో ఇది మనకు పాజిటివ్ ఇన్కమ్ అండి, యాక్టివ్ ఇన్కమ్ కాదు. సో మనం దీంట్లో సక్సెస్ఫుల్గా మనం మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీ టీంలో ఎవరైతే వర్క్ చేస్తూ నిరాశ పడతారో వాళ్ళకి ఈ ఇన్స్పిరేషన్ స్టోరీ అనేది వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఉత్సాహంగా వర్క్ చేస్తారండి. సో ఎవరైతే మీ టీంలో ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఇన్స్పిరేషన్ అవుతుంది. అండ్ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.